ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. సామెతల గ్రంథము 4:26. సహోదరి సహోదరులారా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందునిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటెనూ నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదునుగలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అని. ప్రియులారా, వడలిన చేతులను సడలిన మోకాలను బలపరుచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలు కొంటిని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొనియున్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొను వాడును. నీయందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను అని. ప్రియులారా, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలై నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మనలను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మనము శ్రమపడిన పిమ్మట తానే మనలను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా కన్నులు ఇటు అటు చూడక సూటిగాను సరిగాను చూడవలెను. తండ్రి, మేము నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నడుచు మార్గమంతటిలో మీరు మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.